Partha Dental nunchi Dr. Kalpana garu unnaru varu adigi marini vishayalu teskundam. Hello Doctor, good afternoon. Good afternoon. So chinna pillalo elanti jagratthalu teeskunte valaki elagu temporary teeth untundi kanaka permanent teeth vache varaki elanti jagratthalu teeskunte avi aarogyanga untayi. Avunamma. ఇప్పుడు పాలపళ్ళ దశ నుంచి అంటే చిన్నప్పుడు పళ్ళు ముల్చినప్పటి నుంచి కొంచెం పిల్లల పట్ల శ్రద్ధ వహించి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్ గా శాశ్వత దంతాలు అనేవి హెల్దీగా వస్తాయి, అంటే ఆరోగ్యంగా వస్తాయి, అందంగానే వస్తాయి, గట్టిగానే వస్తాయి. కానీ పాలపళ్ళ విషయంలో కొంచెం అశ్రద్ధ వహించిన లేదా పిల్లలు కొంతమందికి హ్యాబిట్స్ ఉంటాయి, నోట్లో వేలేసుకోవడం, నోటితో గాల్పించుకోవడం, పెద్దవాళ్ళు కొరకడం, గోళ్లు కొరుక్కోవడం, రాత్రిపూట పాలు సీసా అలానే నోట్లో పెట్టుకుని పడుకోవడం లాంటి హ్యాబిట్స్ 2.5 సంవత్సరాల తర్వాత కంటిన్యూ చేసిన కూడా ఈ మొత్తం అందమైన పలు వరుస అనేది రాకుండా పోతుంది. ఈ దవడ ఎముకలు ఎత్తు పెరిగిపోతాయి, పై పళ్ళు ఎత్తు వస్తాయి, పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తాయి. ఇలా రకరకాల ఇబ్బందులు పిల్లల్లో కనపడతా ఉంటాయి. సో పేరెంట్స్ అందరూ కూడా పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ వహించాలి. పాల పళ్ళలో రంధ్రాలు ఏర్పడుతుంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే పిల్లల కోసం ప్రత్యేకమైన ఫిల్లింగ్స్ ఉంటాయి, అవి చక్కగా చేసేయడం ద్వారా పాల పళ్ళలో ఉండే సమస్యను పర్మనెంట్ గా క్యూర్ చేసేయచ్చు. ఈ పాల పళ్ళలో రంధ్రాలు పడడం అంటే ఏంటి? పిప్పి పళ్ళు ఫామ్ అవ్వడం, అది ఇన్ఫెక్షన్ ప్రాపర్ గా. ఈ పాల పళ్ళు కిందే శాశ్వత దంతాలు అనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఈ పాల పళ్ళలో ఇన్ఫెక్షన్ అనేది కింద మొలుస్తున్న శాశ్వత దంతాల వరకు వెళ్లిందో, ఈ మొలిచే శాశ్వత దంతాలు పాలిపోయి అంటే రంగు మారి మొలవడం లేకపోతే బలం లేకుండా మొలవడం లాంటివి జరుగుతూ ఉంటది. ఈ రెండింటిలో ఏది జరిగినా పిల్లల జీవితకాలం బాధపడాల్సిన సమస్యలు. ఇంకొకటి ఏంటి, ఈ హ్యాబిట్స్ ఎవరినే చెప్పే హ్యాబిట్ నోట్లో వేలేసుకోవడం, నోటితో గాల్పించుకోవడం లాంటి హ్యాబిట్స్ ఉంటే మొత్తం ఎత్తు వచ్చేయడం వల్ల పిల్లల ఫ్యూచర్ లో రావాల్సిన అందమైన చిరునవ్వు రాకుండా ఎత్తుపళ్ళు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో కొంచెం కేర్ తీసుకోండి. పాలపళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, శాశ్వత దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. పేరెంట్స్ ఎవరైనా కూడా అసలు భయపడ అవసరం లేదు. పిల్లల కోసం ప్రత్యేకమైన స్పెషలిస్టులు ఉన్నారు, పిల్లల కోసం అడ్వాన్స్డ్ ఫిల్లింగ్ మెటీరియల్స్ ఉన్నాయి, పిల్లల కోసం ప్రత్యేకంగా రూట్ కెనాల్స్ కూడా చేసి పాలపళ్ళని కాపాడుకునే అవకాశం పూర్తిగా ఉంటుంది. పాలపళ్ళు అనేవి 13 సంవత్సరాల నోట్లో జాగ్రత్తగా పేరెంట్స్ కాపాడగలిగితే వచ్చే శాశ్వత దంతాలు ఆరోగ్యంగా వస్తే అందమైన చిరునవ్వుని కూడా ఎలాంటి ట్రీట్మెంట్స్ లేకుండా పూర్తిగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం శ్రద్ధ వహించమని మటుకు నేను చెప్తాను. ఓకే అండి. సో పళ్ళు పోయినప్పుడు కృత్రిమ దంతాలు పెడతారు కాబట్టి ఇవి ఎంతవరకు యూజ్ అవుతాయి, అంటే ఇవి బాగుంటాయా పర్ఫెక్ట్ గా వీటితో ఒరిజినల్ పళ్ళతో కంపేర్ చేస్తే? అవునమ్మా, డెఫినెట్ గా బాగుంటాయి. ఇప్పుడు కృత్రిమ దంతాలు పెట్టుకోవాలి. ఎప్పుడు పెట్టుకోవాలి? మన ఒరిజినల్ పళ్ళు ఎప్పుడైతే పోగొట్టుకుంటారో అప్పుడు బై డిఫాల్ట్ కృత్రిమ దంతాల మీద ఆధారపడాల్సిందే. పిప్పి పళ్ళు వస్తే పళ్ళు పోగొట్టుకుంటారు, అప్పుడు కృత్రిమ దంతాలు పెట్టుకోవాలి. చిగుళ్ళ వ్యాధుల వల్ల పళ్ళు వదిలైపోతుంటాయి, అప్పుడు కృత్రిమ దంతాలు పెట్టుకోవాలి. లేకపోతే యాక్సిడెంట్స్ లోని డెఫినెట్ గా ఒరిజినల్ పళ్ళు పోయినప్పుడు డెఫినెట్ గా చాలా మంది కృత్రిమ దంతాల మీద ఆధారపడి తీరాల్సిందే. ఎందుకు ఇలా పెట్టుకోకపోతే నష్టాలేంటి? ఎప్పుడైతే పళ్ళు పెట్టుకోకుండా ఉంటారో ఈ పళ్ళకి ఖాళీ స్థలంలో జరిగే లక్షణం అనేది ఉంటుంది. ఈ పళ్ళు లేని ప్లేస్ లో ఆరోగ్యంగా ఉండే పళ్ళు పక్కకి జరిగిపోయి మొత్తం పళ్ళ మధ్యన సందులు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే పళ్ళ మధ్యన సందులు వచ్చినాయో చూడటానికి అపేరెన్స్ దెబ్బతింటది పళ్ళ మధ్యన సందులతో. రెండోది అక్కడ మొత్తం ఆహారం వెరుక్కుని చిగుళ్ళు వ్యాధులు వచ్చే అవకాశం పూర్తిగా ఉంటుంది. సో ఒక్క పన్ను లేకపోతే ఆరోగ్యంగా ఉండే పళ్ళ ఆరోగ్యము వాళ్ళ పొజిషన్ కూడా దెబ్బతినే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. మళ్ళీ పేషెంట్ సైకలాజికల్ గా పళ్ళు ఎటుపక్కలేవో అటుపక్క నమలడానికి ఇష్టపడ్డు, పళ్ళు ఉన్న చోటే నమలడానికి ఇష్టపడతాడు. అప్పుడు ఒక పక్క నమిలి ఒక పక్క నమలకపోవడం వల్ల ఒక పక్క పళ్ళు అరిగిపోయి ఒక పక్క చిగుళ్ళ వ్యాధులతో మొత్తం ఈ బ్యాలెన్స్ అనేది దెబ్బతిని ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఒక పన్ను లేకపోతే మిగతా పళ్ళు పాడైపోయే అవకాశం పూర్తిగా ఉంటది. ఈ పళ్ళు పోయిన వెంటనే ఏదో విధంగా రీప్లేస్ చేసుకుంటే చాలా ఈజీ. మిగతా మొత్తం పళ్ళ సెట్ ఇంటాక్ట్ గా ఉంటది, చూడటానికి అందంగా ఉంటది. ఎప్పుడైతే నోట్లో పళ్ళాల్సిన పళ్ళు అన్ని ఉంటాయో ఈ ఫేస్ ఒక సైజు షేప్ ఆల్టర్ అయిపోకుండా అలానే ఉంటది. సో ఎవరికైనా ఏ విధంగా పళ్ళు పోయినా కూడా వెంటనే రీప్లేస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు నిజామాబాద్ నుంచి. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. నాకు పన్నులో పొక్కు వచ్చింది మేడం. ఏమొచ్చింది సార్? రంధ్రం వచ్చింది. ఓకే, ఎంత కాలం నుంచి ఇలా జరుగుతుంది? 1 ఇయర్ అవుతుంది మేడం. ఓకే, పెయిన్ ఉందా మీకు? ఆహారం ఇరుక్కుంటుంది అందులో? ఆహారం ఇరుక్కుంటుంది, పెయిన్ వస్తుంది మేడం అప్పుడప్పుడు. సరే, ఆ పళ్ళలో రంధ్రాలు ఏర్పడుతున్నాయంటే పిప్పి పళ్ళు ఫామ్ అవుతున్నాయని అర్థం. ఆహారం జనరల్ గా పిప్పి పళ్ళు ఎందుకు ఫామ్ అవుతాయి? మనం తిన్న ఆహారాన్ని పళ్ళ నుంచి తీసేయకుండా అలానే నోట్లో పెట్టుకుంటే అక్కడంతా కూడా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి పళ్ళ మీద రంధ్రాలు ఏర్పడి పళ్ళు పుచ్చిపోవడం లాంటివి జరుగుతుంది. అలా రంధ్రాలు ఏర్పడిన వెంటనే డాక్టర్ దగ్గరకు వస్తే చిన్న ఫిల్లింగ్ పెడతారు సార్. ఆ ఫిల్లింగ్ పెట్టి ఆ రంధ్రాన్ని క్లోజ్ చేసేస్తే మీకు ఆహారం ఇరుక్కుపోవడం తగ్గిపోద్ది, పెయిన్ అనేది కూడా తగ్గిపోద్ది. మీరు ఇంకా నెగ్లెక్ట్ చేశారనుకుంటే ఆ రంధ్రం మరింత లోతుగా వెళ్ళిపోయి పంటి నరాన్ని కూడా పాడు చేస్తుంది. అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లాంటి
ఇలాంటివి చేసుకుని పైన తొడుగులు వేసుకొని ఇంకంటే ఇంకొంచెం ఎక్కువ ట్రీట్మెంట్ ఉంటది. అలా కాకుండా మీరు మొత్తం పన్ను విరిగిపోయి పాడైపోయే వరకు వదిలేస్తే పన్ను తీసి కృత్రిమ దంతం పెట్టుకునే వరకు వెళ్తది, అంటే మొత్తం ఈ శాశ్వత దంతాన్ని కోల్పోతారు. మీ సమస్య చాలా చిన్నది సార్, మీరు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది 4142000 నెంబర్, దాన్ని కాల్ చేసి ఒకసారి వచ్చి డాక్టర్ గారిని కలిస్తే కేవలం 5 నిమిషాలు అంతే. ఆ రంధ్రాల్లో ఇప్పుడు పంటి రంగుకి ఫిల్లింగ్ పెట్టేస్తారు, అయిపోయింది. ఫిల్లింగ్ మెటీరియల్స్ లో కూడా ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ అని వచ్చాయి, చాలా ఈజీగా పెట్టగలుగుతున్నారు, చాలా న్యాచురల్ గా పెట్టగలుగుతున్నారు, చాలా స్ట్రాంగ్ గా పెట్టగలుగుతున్నారు. ఫిల్లింగ్ అనేది ఇది వరకు ఒకే మెటీరియల్ పెట్టేవారు, ఇప్పుడు లేయర్స్ లేయర్స్ గా పెడుతున్నారు. సేమ్ ఎగ్జాక్ట్ పంటి పళ్ళు ఎలా ఉంటుందో అలాగే పెట్టే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. లాంగ్ రంగ్ నుండే ఫిల్లింగ్ మెటీరియల్స్ ఇలా ఫిల్లింగ్ మెటీరియల్స్ లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి పళ్ళలో రంధ్రాలు ఏర్పడితే. ఓకే డాక్టర్, తెనాలి నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ అన్నారు మా బాబు వయసు 11 ఇయర్స్ అండి. ఓకే, వారికి వచ్చేసి పన్ను బ్రేక్ అయింది, ఇప్పటికి 3 మంత్స్ నుంచి అది మళ్ళీ రావట్లేదు. అది ఆ గ్యాప్ అనేది కామన్ అయినా లేదంటే? గ్యాప్ అనేది కామన్ అండి. వెనకాతలు పడినా ఊడిపోయింది, ఎదురు కనిపించే 4th. పర్లేదు సార్, 11 ఇయర్స్ కరెక్ట్ గానే ఊడిపోయింది. జనరల్ గా 3 మంత్స్ టు 6 మంత్స్ మధ్యలో వచ్చేసింది, ప్రాబ్లం ఏం లేదు. ఇంకో 1-2 మంత్స్ తర్వాత కూడా రాకపోతే ఒకసారి ఎక్స్రే తీయించడం అనేది మంచిది. ఎందుకంటే ఒకసారి ఎముక అడ్డే ఉన్నా లేదా చిగురు మందంగా ఉన్నా కూడా పళ్ళు లోపల ఇరుక్కుపోతూ ఉంటాయి. అలా ఇరుక్కుపోతే గనక వంకర పళ్ళు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ప్రాబ్లం ఏం లేదు. ఇంకో 2 మంత్స్ అయితే మటుకు నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి ఎక్స్రే తీయించండి. ఓకే, ఈ టెంపరీ టీత్ పెట్టుకున్నప్పటికీ కొంతమంది కొన్ని కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు, సో వాటిని ఎలా సాల్వ్ చేస్తారు? చాలా మంది కూడా ఒరిజినల్ పళ్ళు కాకుండా కృత్రిమ దంతాలు పెట్టుకుంటారు, పెట్టుకున్న తర్వాత కూడా కొన్ని కంప్లైంట్స్ చేసి వింటున్నాం. ఇప్పుడు 48 బ్రాంచ్లు ఉన్నాయి మాకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో, అంటే బెంగళూరులో 5 బ్రాంచ్లు ఉన్నాయి మాకు. కృత్రిమ దంతాలు పెట్టుకున్న తర్వాత పేషెంట్లు కొంతమంది వచ్చేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడిన తర్వాత కొన్ని కంప్లైంట్స్ చెప్తా ఉన్నారు. ఏంటి, కృత్రిమ దంతాలు పెట్టుకుంటే నమిలి తినడానికి పనికి రావట్లేదండి, అది మామూలుగా సాఫ్ట్ గా ఉంటాయేమో అని భయాలు కొంతమందిలో కనపడుతున్నాయి. కృత్రిమ దంతాలు అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయండి. మీ ఒరిజినల్ పళ్ళు ఎలా ఉంటాయో వీటితో కూడా అన్ని రకాల ఆహారాలు నమిలి తినొచ్చు. కృత్రిమ దంతాలు పెట్టుకుంటే తెలిసిపోతాయి తెల్లగా, అవి ఒకటే డిఫరెన్షియేట్ చేయొచ్చు. మిగతా పళ్ళన్ని ఒకలా ఉంటే కృత్రిమ దంతం ఒకలా ఉంటుంది, అలా పెట్టుకోకపోవడమే మంచిది అని కొంతమంది చెప్తున్నారు. కృత్రిమ దంతాలలో కూడా లేటెస్ట్ మెటీరియల్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. జిర్కోనియం అనే మెటీరియల్ వాడుతున్నాం, మెటల్ సిరామిక్ అనే మెటీరియల్ వాడుతున్నాం, మెటల్ ఫ్రీ సిరామిక్స్ అనేవి ఉంటున్నాయి. ఇలా రకరకాల మెటీరియల్స్ అనేవి మోస్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ఎగ్జాక్ట్ గా మీ ఒరిజినల్ పళ్ళు ఎలా ఉంటాయి కృత్రిమ దంతాలు కూడా అలానే ఉంటాయి. చూడటానికి నమిలి తినడానికే కాదు, చూడటానికి కూడా చాలా న్యాచురల్ గా మీ పక్క పళ్ళు ఏ కలర్ లో ఉన్నాయో అలా పెట్టే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. తర్వాత పగిలిపోతాయి, విరిగిపోతాయి, నోట్లో మెటల్ ఎక్స్పోజ్ అయిపోతుంది, చిగురికి పెట్టిన పన్నుకి మధ్య గ్యాప్ వచ్చేస్తుంది, ఇలాంటి భయాలు కొంతమందిలో ఉంటాయి. సో అందుకే కూడా వారంటీ సిస్టమ్ అనేది మేము అందుబాటులోకి తీసుకుని వచ్చాం. సొంత లాబొరేటరీస్ ఉండడం వల్ల కృత్రిమ దంతాలపైన 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వారంటీ అనేది ఇస్తున్నాం. ఎందుకంటే ఈ పేషెంట్లు కృత్రిమ దంతాలు పెట్టుకున్న తర్వాత కంఫర్టబుల్ గా ఉండాలి, తర్వాత ఎలాంటి సమస్య వచ్చినా కూడా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ సమస్య సాల్వ్ చేసి పేషెంట్ ని కంఫర్టబుల్ చేయడం అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది. నిజంగా ఎవరైనా కృత్రిమ దంతాలపైన ఎవరికైనా ఇలాంటి అవగాహన కావాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే డాక్టర్, సో కొంతమంది పళ్ళు కిందికి జారిపోతున్నాయి, ఎత్తు పెరిగిపోతున్నాయి, సందొచ్చేస్తున్నాయి అని అంటుంటారు, ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు చాలా మందిలో ఈ కంప్లైంట్ కనపడతా ఉంటది కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ, లేదా ఆడవాళ్ళలో అయితే డెలివరీల తర్వాత, మగవాళ్ళలో అయితే 40 సంవత్సరాల తర్వాత, షుగర్ ఉన్నా బీపీ వచ్చినా కూడా, లేకపోతే కొన్ని క్రానిక్ డిజీజెస్ వస్తుంటాయి లివర్ కి సంబంధించి, కిడ్నీస్ కి సంబంధించి, ఇలా క్రానిక్ డిజీజ్ వచ్చినా కూడా ఏంటంటే పళ్ళ మధ్యన మెల్లిగా సందులు వస్తున్నాయని, పళ్ళు కిందికి జారిపోతున్నాయని, పళ్ళు ఎత్తు పెరుగుతున్నాయని, నోటి దుర్వాసన వస్తుందని కంప్లైంట్ కనిపిస్తా ఉంటది. ఇది అందరిలో కనిపించట్లేదు, కొంతమందిలో మాత్రమే కనిపిస్తా ఉంది. ఎందుకలా? పంటికి సపోర్ట్ చేసే స్ట్రక్చర్స్ బలహీనపడడం వల్ల, ఎముక అరిగిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇలా ఎప్పుడు జరుగుతుంది? పంటికి సపోర్ట్ చేసే చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఉంటేనే ఇలా పళ్ళు కిందకి జారిపోతున్నాయి అనే కంప్లైంట్ కనిపిస్తా ఉంటది. సో వయసు పెరిగింది కదా, వయసుతో వచ్చే మార్పులు మటుకు డెఫినెట్ గా కాదు, చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అని అర్థం. ఒకసారి చిగుళ్లలో ఇన్ఫెక్షన్ తీసేసుకుంటే ఇంకా ఫర్దర్ గా కిందికి జారిపో, ఆల్రెడీ కిందికి జారిపోయి సందులు వచ్చేసినా కూడా స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా గానీ, క్లిప్పుల చికిత్సతో గానీ వాటిని నార్మల్ గా, అంటే ఇది వరకు మీకు ఎలా ఉందో అలా నార్మల్ కి తెచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో వయసు పెరుగుతున్న కొద్దీ ఒకసారి చిగుళ్ల పైన ఫోకస్ చేయండి. చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ తీసేయడానికి చాలా ఈజీ. ఒకప్పుడు ఫ్లాప్ ట్రీట్మెంట్ లాగా కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు కేవలం లేజర్స్ వాడడం వల్ల చాలా సింపుల్ అయిపోయింది. అంటే ఒక్క సిట్టింగ్ లోనే తక్కువ ఖర్చుతో, తక్కువ టైంతో, తక్కువ ఎనర్జీ
అనస్థీషియాతో తక్కువ పెయిన్ తోనే మొత్తం చిగుళ్లలో ఇన్ఫెక్షన్ తీసేయగలుగుతున్నాం. పళ్ళు జీవిత కాలం ఊడిపోకుండా, కదిలిపోకుండా, జారిపోకుండా, నోటి దుర్వాసన లేకుండా ఆపేయడం ఇప్పుడు పూర్తిగా సాధ్యంలోకి వచ్చింది. ఓకే డాక్టర్, అనంతపురం నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ ఉన్నారు మాట్లాడారు. హలో, ఇచ్చారు. ఓకే చెప్పండి సార్. హలో మేడం, చెప్పండి సార్. టీచర్ మేము. ఓకే, అనంతపురం కృష్ణప్ప టీచర్. ఓకే సార్, సమస్య ఏంటి మీది? అనంతపురం మేడం. సార్, మీ ప్రాబ్లం ఏంటి? వాడి నోట్లో ఎక్కువ దుర్వాసన వస్తుంది మేడం. ఓకే, మీరు రెండు సార్లు బ్రష్ చేస్తారా రోజుకి, మార్నింగ్ నైట్? చేస్తున్నా మేడం. ఓకే సార్, ఏం లేదు సార్, చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఉంటే దుర్వాసన వస్తుంది. పళ్లతో పాటు చిగుళ్లలో కూడా పాచి పట్టుకుంటది. పళ్ల పైన ఎలా పాచి పట్టుకుంటుందో చిగుళ్లలో కూడా పాచి పట్టుకుంటది. మీరు ఒకసారి క్లీనింగ్ చేయించుకోండి, అంతకు మించి ఏం అవసరం లేదు. డాక్టర్ గారు చక్కగా చిన్నటి ఇన్స్ట్రుమెంట్స్ తో పళ్లతో పాటు చిగుళ్లను కూడా క్లీన్ చేస్తారు. వెంటనే నోటి దుర్వాసన అనేది ఆగిపోతుంది. చాలా చిన్న ప్రాబ్లం అంతే. కాకపోతే చాలా మంది పేషెంట్లు నెగ్లెక్ట్ చేయడం వల్ల కాంప్లికేట్ అయిపోయి ఇటు పర్సనల్ లైఫ్ లోని ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లోని ఇబ్బంది పడుతుంటారు. నోటి దుర్వాసన అనే సమస్య ఈ రోజుల్లో ముగ్గురిని తీసుకుంటే ఇద్దరులో కనపడతా ఉంది. నోటి దుర్వాసన అనే సమస్య సింగిల్ పాయింట్ మీద రాదు, ఎప్పుడైనా రకరకాల పాయింట్స్ మీద ఆధారపడి ఉంటది. చిగుళ్లలో వ్యాధులుంటే నోటి దుర్వాసన వస్తుంది. పంటికి పంటికి మధ్యన గ్యాప్స్ లో ఫుడ్ గాని పాచి గాని పేరుకుపోతే నోటి దుర్వాసన వస్తుంది. చిగుళ్ల లోపల ఇన్ఫెక్షన్స్ ఉంటే నోటి దుర్వాసన వస్తుంది. లేకపోతే పళ్ళలో రంధ్రాలు ఉన్నాయనుకోండి, ఆ రంధ్రాల్లో ఆహారం అంతా ఇరుక్కుని మీరు సరిగా తీసుకోలేకపోతే నోటి దుర్వాసన వస్తుంది. నోటితో గాలి పీల్చుతూ ఉంటే నోటి దుర్వాసన వస్తుంది. రాత్రిపూట పనిచేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ పీపుల్, వాళ్ళలో ఎక్కువ నోటి దుర్వాసన వస్తుంది. అలాగే చిగుళ్ల నుంచి బ్లీడింగ్ అవుతున్నా నోటి దుర్వాసన వస్తుంది. ఇలా రకరకాల రీజన్స్ వల్ల వస్తుంది. సో నోటి దుర్వాసన అనేది ఆగిపోవాలి అంటే డాక్టర్ హెల్ప్ తీసుకోవడం అనేది తప్పనిసరి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఏ పాయింట్ వల్ల నోటి దుర్వాసన వస్తుంది అనేది మీరు గెస్ చేయలేరు, మీరు డయాగ్నోస్ చేయలేరు. కేవలం 5 నిమిషాల్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీ సమస్య ఏంటి అనేది చక్కగా పరీక్ష చేసి కేవలం చెప్తారు, గైడ్ చేస్తారు, సరైన ట్రీట్మెంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత భవిష్యత్తులో నోటి దుర్వాసన రాకుండా ఏం చేయాలి అనేది డైరెక్షన్ ఇస్తారు. కేవలం అది పాటిస్తే సరిపోతుంది. నోటి దుర్వాసన అనేది పూర్తిగా అయిపోతుంది. అంతేకాని బ్రష్లు మార్చడం, పేస్ట్లు మార్చడం, చూయింగ్ గమ్లు నమలడం, 4 సార్లు పళ్ళు తోముకోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల సమస్య జటిలం అయిపోయి అంటే బాగా కాంప్లికేట్ అయిపోవడం తప్ప నోటి దుర్వాసన ఆగే సమస్య లేదు అసలు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు తాండూరు నుంచి. హలో 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 మేడం, నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ ఉన్నారు. మేడం, మరి ఒక 10 ఇయర్స్ నేను 10 ఇయర్స్ ఏజ్ లో నేను కింద పడి ఒక పన్ను ఇరిగిపోయింది మేడం. ఓకే మేడం, అది ఇప్పటి వరకు నేను చేంజ్ చేసుకోలేను. ఓకే, అదేమైతుందంటే మీ నా చిన్న కురుపులాగా వచ్చి దానిలోని బ్లీడింగ్ అయింది, రక్తం వస్తుంది మేడం. ఇప్పుడు పన్ను చేంజ్ చేసుకుంటే మేలా మేడం, లేకపోతే ఇలా ఉంటే ట్రీట్మెంట్ కూడా అవుతుంది? పన్ను గట్టిగా ఉందండి. పన్ను గట్టిగా ఉంది మేడం. అసలు మీరు పన్ను పీకించాలనే ఆలోచన అవసరం లేదు సార్. దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన తొడుగు వేసుకుంటే సరిపోతుంది. మీ పన్ను పీకక్కర్లేదు. డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ గా పాటిస్తే ఆ మీ ఒరిజినల్ పన్నే మీకు జీవిత కాలం ఉంటుంది. ఒకసారి దెబ్బలు తగిలినప్పుడు ఏమవుతుంది అంటే గట్టిగా దెబ్బ తగలడం వల్ల పంటి వేరు భాగంలోని దెబ్బ తగలడం, లేకపోతే రక్త ప్రసరణ ఆగిపోవడం లాంటివి జరుగుతుంది. అప్పుడేంటి అక్కడంతా ఇన్ఫెక్ట్ అయ్యి చీమ్ పట్టడం, చీమ్ కారడం, అక్కడంతా ఆ ఏరియా మొత్తం కొంచెం స్మెల్ రావడం లాంటివి జరుగుతుంది. వాచినట్టు ఆ ఏరియాలో కలర్ మారిపోతుంది, చిగురు కూడా డార్క్ రెడ్ కలర్ లోకి మారిపోతుంది. ఇలాంటివన్నీ జరిగినప్పుడు పన్ను పీకించుకుని కొత్త పన్ను పెట్టుకోవాలి అని పేషెంట్లు అపోహల్లో ఉంటారు. అలాంటి పరిస్థితులు అవసరం లేదండి. పన్నుకి ఎంత గట్టి దెబ్బ తగిలినా కూడా చక్కగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పంటి వేరు భాగం నుంచి క్లీన్ చేసి మొత్తం తొడుగు వేసేయడం ద్వారా ఆ పన్నును మీరు నార్మల్ గా కాపాడుకోవచ్చు. పన్ను మొత్తం వేరుతో సహా ఊడొచ్చినా కూడా మీరు 1/2 గంట లోపల దగ్గరగా ఉండే డెంటిస్ట్ దగ్గరకు వస్తే అదే పన్నును మళ్ళీ సాకెట్ లో పెట్టి స్ప్లింటింగ్ చేయడం ద్వారా మళ్ళీ అతుక్కునే అవకాశాలు కూడా పూర్తిగా ఉంటాయి. సో డెంటల్ ట్రీట్మెంట్స్ లో చాలా అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి. పన్ను పీకడం అనేది లాస్ట్ ఆప్షన్. పన్ను ఏ పరిస్థితుల్లోని పన్ను పీకే అవసరం లేదు. పన్ను సగం సగం అరిగిపోయినా విరిగిపోయినా కూడా దానికే చికిత్స చేసి మళ్ళీ జీవిత కాలం కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి తప్ప పళ్ళు పీకే పరిస్థితులు అసలు ఈ రోజు లేనే లేవు. ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మీ ఒరిజినల్ పళ్ళు పీకకుండానే ట్రీట్మెంట్ చేసి ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద సరైన డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అప్రోచ్ అవ్వండి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు మాట్లాడదాం.